ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉచిత యోగ క్లాసులను చిత్తూరు జిల్లా కుప్పం ఎన్టీఆర్ స్టేడియంలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం స్పోర్ట్స్ డెవలప్మెంట్ మహేష్ మాట్లాడుతూ రానున్న రోజులలో ఆరోగ్యంగా ఉండాలన్నా మానసికంగా ఎలాంటి ఉడుదుడుకులైనా ఎదుర్కొనే స్థైర్యం కావాలన్నా యోగా ఎంతో ప్రాముఖ్యం కలిగిందని ప్రపంచ దేశాలు ఎలుగెత్తి చెప్తున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి మహేష్, గోపి హుస్సేన్, డిఫెన్స్ అకాడమీ ఉదయ్ మరియు కమిటీ నెంబర్లు పాల్గొన్నారు. మళ్ళీ శ్వాస వదులుతూ ఆపోజిట్ సైడ్, లెఫ్ట్ సైడ్. మీరు రెండు చేతులు వీలు పడినంత వరకు స్ట్రైట్ ఉండాలి. కొంతమంది ఇలా ఉంచుకున్నారు, కాకుండా స్ట్రైట్. మీ రెండు చేతులు మీ చెవులు ఆనించేటట్టు ట్రై చేయండి. మీ అమూల్యమైన ఆరోగ్యకరమైన సమయాన్ని వృధా చేసినందుకు ఏమనుకోకుండా, కానీ ఇది అన్నిటికన్నా చాలా ఆరోగ్యకరమైన సమయాన్ని మనం ఇక్కడ కేటాయిస్తున్నాం. మీరు ఎంత ఎక్సైజ్ చేసినాను, ఎంత చెమట వచ్చినాను, మీ సక్సెస్ గోల్ రీచ్ కావాలంటే మనసు నిష్పగంగా నిర్మానుషంగా ఉండాలి. ఎస్సార్ మనసు బాగుంటుందో అప్పుడే మీ గోల్ రీచ్ అవ్వగలరు. దానికి ఒకే ఒక మార్గం యోగా. యోగా మీన్స్ రీయూనియన్. ఈరోజు కుప్పంలోని ఎన్టీఆర్ మల్టీ కాంప్లెక్స్ స్పోర్ట్స్ స్టేడియంలో మేము ఈరోజు ఉచిత యోగా శిక్షణ ప్రారంభించాము. ఉచిత యోగా శిక్షణ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము అందరిలో యోగా మీద ఉన్న ఆసక్తి పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడాలని ముందు ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యోగాని ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి మన గోపి మాస్టర్ గారు ముందుకొచ్చారు. వాళ్ళతో పాటు మీద స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు వచ్చి ఈరోజు ఉచిత యోగా శిక్షణ ప్రారంభిస్తున్నాం. యోగా అనేది మన ఆరోగ్య సంజీవిని. అది ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మున్ముందు ఆ యోగా మీద చాలా దృష్టి సారిస్తుంది. కాబట్టి మనం కూడా, యువత కూడా దీనికి ముందుకొచ్చి యోగా మీద ధ్యాస సాధించి ముందు ముందు కూడా వీళ్ళకి ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుప్పంలో మొట్టమొదటిసారిగా యూషేన్ డిఫెన్స్ అకాడమీని ఒక అకాడమీ స్టార్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు యోగా క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ డిఫెన్స్ అకాడమీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించి మనం కుప్పంలోనే మొట్టమొదటిసారి కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం.